I congratulate today Hyderabad and organizers of the property show. ఎందుకంటే చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైమ్ నేను అంటే బాగుందని చెప్తున్నాను, ఇది ఇంకా చాలా చాలా బాగుంది. దిస్ ద రైట్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ది హోమ్ బయర్స్. అండ్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ సిటీలో ఉన్న 75-70% ప్రాపర్టీస్ ఇక్కడ డిస్ప్లే అయినాయి, కాబట్టి మీరు వచ్చి చూడొచ్చు. ఇంతకుముందు రాజశేఖర్ చెప్పినట్టు యాక్చువల్గా ఏదో అంటే 1 లాక్ యూనిట్స్ ఉన్నాయి, అంటే కంప్లీటెడ్ యూనిట్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఖాళీగా అనే మాట కంప్లీట్ అయినాక వస్తుంది. రాజశేఖర్ క్లియర్గా చెప్పిండు, ఇప్పుడు రెరాల రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్ట్స్ను కన్సిడర్ చేయకూడదు. ఇంతకుముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ ఒకటి ఏముంది సార్ అంటే పర్మిషన్స్లల్లో ఎస్పెషల్గా మీకు ఇంతకుముందు ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ ఒక 20 ఏకర్స్లో ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనము 100% మొత్తం ల్యాండ్ చూపెట్టేసి బ్లాక్ వైజ్ పర్మిషన్ తీసుకునేది. మీరు ఇచ్చిన ఫెసిలిటీస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్తోని 100% ఇన్స్టాల్మెంట్స్ ఇంపాక్ట్ ఫీజు అండ్ బిల్డింగ్ పర్మిట్ ఫీ ఉన్నది కాబట్టి ఈ 20 ఏకర్స్ 25 ఏకర్స్ ఉన్నా కానీ ఒకటేసారి పర్మిషన్ తీసుకొని మేము అంటే హైరాల రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి మీకు కొంత క్వాంటమ్ ఎక్కువ కనపడవచ్చు. ఎందుకు అంటే ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు ఈ మన ప్రాపర్టీ షో విజిట్ చేసేసి మీరు చూసినప్పుడు డెఫినెట్గా వాట్ ఈస్ ద ఇన్వెంటరీ అనేది మీరు ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన కేటీ రామారావు గారు అమెరికా పోయి చాలా ఫండ్స్ ఇన్వెంటరీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిండ్రు. అలాగే ఒకవేళ స్టాక్ ఎక్కువైతే మీరు కోరుకున్నట్టు 1 లాక్ 2 లాక్స్ ఇన్వెంటరీ మేము హైదరాబాద్ డెవలపర్స్ హోల్డ్ చేయగలిగి కెపాసిటీ వచ్చి ఒకవేళ ఉన్నా కానీ సార్ను రిక్వెస్ట్ ఏం చేయబోయే రిక్వెస్ట్ ఏంటంటే ఒక 4-5 కంట్రీలు తిరిగి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి అండ్ ఒక 40-50 కంపెనీలు తీసుకొస్తే 1 లాక్ 2 లాక్ యూనిట్స్ కూడా వితిన్ 1 ఇయర్లో అమ్ముడిపోతాయి. కాబట్టి మీ మీద మాకు అపార నమ్మకం ఉన్నది, కాబట్టి మేము ఇట్లాగే కడుతూ పోతుంటాం ముందు ముందు. డెఫినెట్గా ఇది దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఎందుకంటే స్టీలే ఆల్మోస్ట్ 40-45 వేలు పర్ టన్ పెరిగింది. అది 4 నుంచి 5 కేజీస్ మనకు అంటే అవసరం పడుతుంది ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే. అదే ఆల్మోస్ట్ ₹200 ఒకవేళ ఓన్ ల్యాండ్ అయితే, లేదు డెవలప్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ₹400 నుంచి ₹450 ఎక్స్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మిగతా మెటీరియల్ కూడా 30-35% పెరిగినాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఓన్ ల్యాండ్ అయితే ₹400 నుంచి ₹500, డెవలప్మెంట్ ల్యాండ్ అయితే ₹700, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. కాబట్టి ఇంకా రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎనీ అవర్ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ టైం. నేను హోమ్ బయర్స్ ఒకటే కోరుతున్నాను, మీరు విజిట్ చేయండి, మీ ప్రాపర్టీ షోను సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.